హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎం ఫ్యాషన్ మంత్రా ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఇవాళ రెసిపీ ఏంటో చూసారుగా ఫ్రెండ్స్. కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీన్ని మనం ఇడ్లీ మరియు దోశలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలానే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో చూసి కామెంట్ కూడా చేయొచ్చు. వీటన్నింటికంటే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట కొడితే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు అది మీ దాకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ తీసుకొని దాంట్లోకి జీలకర్ర మరియు మెంతులు కొద్దిగా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీ దగ్గర ఒకవేళ జీలకర్ర మెంతుల పొడి ఉంటే అవసరం లేదు, నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి దీన్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటాను. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో పుట్నాలు తీసుకుంటున్నా, పుట్నాలతో పాటుగా వీటిని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేస్తాను, జీలకర్ర మెంతుల్ని కూడా. ఈ రెండింటిని పౌడర్లా చేసుకోవాలి. అలా చేసుకున్న పౌడర్కి పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చివి ఇవి కూడా, రఫ్లీ చాప్డ్ ఆనియన్స్ తీసుకున్నాను. దానికి కొద్దిగా పసుపు, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న దీనికి టేస్ట్కి సరిపడేటంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ముందుగానే నానబెట్టుకున్న చింతపండు వాటర్తో సహా అందులో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీ ఇంకా థిక్నెస్ ఉంటే కనుక మనం కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు చట్నీ రెడీ అయినట్టే. లాస్ట్కి మనం పోపు వేసుకోవడానికి ఒక కడాయిని స్టవ్ పైన తీసుకొని దాంట్లోకి పోపుకు సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ మనం దీంట్లో పచ్చివే తీసుకున్నాం కాబట్టి పోపు డైరెక్ట్గా మనం చట్నీలో యాడ్ చేయకుండా చట్నీనే పోపుకి యాడ్ చేసి స్టవ్ పైన ఒక 1 మినిట్ అట్లా వేయించుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా పోపు గింజలు ఏవైతే వేస్తామో అవే, జీలకర్ర వేసాను. తర్వాత రెడ్ చిల్లీ, ఈ రెండు కొంచెం రోస్ట్ అవ్వగానే దానికి కరివేపాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత దానికి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. ఇలా ఈ పోపు రెడీ అయిన తర్వాత దానికి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని యాడ్ చేసి కలుపుతూ ఒక 1 మినిట్ అలానే స్టవ్ పైన ఉంచితే మనకి ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ దోశతో లేదా ఇడ్లీతో సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.